నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని నేను ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఎంఎస్సీ చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను కోర్స్ జాయిన్ అయ్యాను అనమాట. ఎందుకంటే పూరి గారు అక్కడ చదివారని చెప్పి చదివాను అనమాట. సో ఇదేంటంటే ఒకసారి నేను ఆయన బర్త్డేకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను, హరికృష్ణ గారు వాళ్ళ ఫాదర్ అండ్ ఈయనది ఒక డ్రాయింగ్ గీయించి అందులో ఒక ఆయన గురించి నాకు తెలిసిన కళ్యాణ్ రామ్ గారు ఏంటి దాని గురించి నేను రాసి చెప్పినప్పుడు నాకు సెంటెన్స్ ఫార్మేషన్ మీద అండ్ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ చూసి అప్పుడు ఆయన అడిగారు అంటే ఏమవ్వాలనుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు ఇలా మూవీస్ అంటే మూవీస్ ట్రై చేస్తున్నానని చెప్పాను అనమాట. అంటే పర్టికులర్గా సార్ నాకు ఇలా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ మన మూవీస్లో తీసుకున్నా అలా నేను చెప్పలేదు. నో అంటే మూవీస్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో ఆయన ఇది చూడడంతో అలా జరిగింది అనమాట. గిఫ్ట్ అండ్ నాకు అర్థమైన కళ్యాణ్ రామ్ గారు అదనమాట. దాంట్లో రాసిన లైన్స్ ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి అండి. ఎప్పటికీ ఆయన ఎప్పటికీ నమ్మే నిజం ధర్మం, ఆయన ఎప్పటికీ చేసే యుద్ధం కృషి, ఆయనకి ఎప్పటికీ తోడుండే ఆయుధం వ్యక్తిత్వం. సో నాకు తెలిసిన ఆయన అంటే ఆయన మీద ఇష్టంతో ఇచ్చాను అనమాట. సో ఆ లైన్స్ ఖచ్చితంగా అంటే కళ్యాణ్ రామ్ గారికి బాగా నచ్చి సో అలాగా అది బింబిసార వరకు ట్రావెల్ అయ్యింది. అలాగే పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు కాబట్టి కళ్యాణ్ రామ్ గారి పిల్లల గురించి మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఉండే విధానం కావచ్చు, మిగతా అందరి పిల్లల్లోనే అల్లరి అది ఉంటుందా, నాటినెస్ లేకపోతే డిసిప్లైన్ గా ఎలా ఉంటారు? దే ఆర్ వెరీ వెల్ డిసిప్లైన్డ్ అండ్ దే ఆర్ వెరీ క్యూట్ అండి. యా దే ఆర్ వెరీ గుడ్ అట్ స్టడీస్. ఓకే, ఏ సబ్జెక్ట్ మీద ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు? ఎవ్రీథింగ్ అండి. అండ్ ఆ డిసిప్లైన్ అనేది ఉండేది అండ్ సబ్జెక్ట్ వైస్ అలా కాకుండా కూడా టోటల్గా కూడా వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెన్స్. మన కళ్యాణ్ రామ్ గారి వైఫ్ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇదిగోండి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అంటే మామూలుగా చెప్తారు కదండి, మామూలుగా అంటే ఎవ్రీ పేరెంట్స్ ఎక్కడైనా నేను ఇంకా ఇది కాకుండా కూడా బయట కూడా చెప్పాను వాళ్ళ వాళ్ళ అంటే ఇన్పుట్స్ అనేవి కూడా ఇస్తుంటారు ఎలా ఏంటని చెప్పి అంతే దాన్ని బట్టి.